నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనమైతే ప్రీవియస్ ఎపిసోడ్లో బ్రెయిను విజన్ ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఎ స్టూడెంట్గా అండ్ పేరెంట్గా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో వాటి గురించి మనమైతే అడుగుతూ ఉన్నాం. దాంట్లో కొన్ని డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. బట్ ఈ బ్రెయిను విజన్లో మనం మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా చాలా యూనిక్గా, చాలా వాళ్ళు చెప్పే ప్యాటర్న్ కావచ్చు, వాళ్ళు ట్రీట్ చేసే విధానం, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని కావచ్చు, ఒక ఫినిషింగ్ టచ్ అయితే ఖచ్చితంగా 360 డిగ్రీస్లో అందిస్తుంది అని మనకు అర్థమవుతూ ఉంది కదా. సో దాంతోపాటు మనం ఒక ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాము అంటే, లైక్ ఫైనల్గా కాలేజ్ నుంచి వచ్చినా కూడా ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రేలో రిపీట్ ఒక కీ రోల్ అయితే ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో దాని గురించే ఈరోజు మనతో మాట్లాడడానికి బ్రెయిను విజన్ డైరెక్టర్ సాయిశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే సార్. యాజ్ యూజువల్గా బ్రెయినో విజన్లో చాలా కొత్తదనంతో మీరు స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారని మా అందరికీ కూడా అర్థమైంది మీతో మాట్లాడినప్పుడు. అండ్ అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నాము అంటే స్టూడెంట్ రకరకాలుగా, అంటే ఆ టైం ఎలా సేవ్ చేసుకోవాలి, ఆ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి, ఏదైనా బగ్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నట్టు రకరకాల డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి అంటారు? అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి ఆల్రెడీ కాలేజ్ చదువుతున్నప్పుడే వాళ్ళకి అకాడమిక్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ఉంటుందండి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ ఫోర్సింగ్ ది స్టూడెంట్స్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ షార్ట్ టైం. సో స్టూడెంట్స్ అందరూ చేస్తున్నారు అని అనలేనండి, బికాజ్ ఐ హవ్ సీన్ ప్రాక్టికల్గా స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు అది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 20-30% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ ఇట్ జెన్యున్లీ, బట్ 60-70% వాళ్ళు ఎక్కడైనా ప్రాజెక్ట్ కొనేసుకుందాం లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం, ప్రాజెక్ట్ తీసేసుకోవడం, దాన్ని డైరెక్ట్గా సబ్మిట్ చేసేయడం లాంటివి చేస్తారు. సో దే నాట్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఇన్ ద హోల్ ప్రాజెక్ట్. సో వాట్ ఎవర్ దే హవ్ లెర్న్డ్ ఆల్ బీటెక్లోనో డిగ్రీలోనో ఏదైతే నేర్చుకున్నారో దాన్నే ప్రాజెక్ట్ కింద చూపించడం, అంటే దే లిటరలీ వర్క్ ఆన్ అ ప్రాజెక్ట్, ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకున్నంతా ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఒక ప్రాజెక్ట్ అయ్యింది, సో దాంట్లో నాలెడ్జ్ ఉంది అని తెలుస్తుంది. వీళ్ళు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా పలానా ప్రాజెక్ట్ చేశాను అంటారు. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా అంటే హెచ్ఆర్స్ దగ్గర నుంచి 60% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ ఓన్లీ. ఓకే. అండ్ బికాస్ దే హావ్ నాట్ జెన్యున్లీ డన్ దాట్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అండి ఫేస్ చేయడం ఇంటర్వ్యూ. ఎందుకంటే 60% ఆఫ్ ద క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రాజెక్ట్లో ఏంటి, ఎంతమంది టీమ్ ఉన్నారు, హౌ డిడ్ యూ గెట్ టు దిస్ కంక్లూజన్, వాట్ ఆర్ ద టెక్నాలజీస్ యూ హావ్ యూస్డ్, అలా రకరకాల క్వశ్చన్స్ అడిగినప్పుడు దీస్ పీపుల్ విల్ బి ఓన్లీ ఏబుల్ టు ఆన్సర్ ఇఫ్ దే హావ్ డన్ అ ప్రాజెక్ట్. దట్ ఈస్ వాట్ వీ ఫోకస్ ఆన్, టెక్నాలజీ నేర్పించి వాటితో పాటు ప్రాజెక్ట్స్ కూడా చేయించాలి. ప్రాజెక్ట్స్ అనేది మేము ఒక ఐడియా ఇచ్చి వీ కెన్ టాక్ టు ద స్టూడెంట్స్ అండ్ డిస్కస్, అండ్ వాళ్ళకి ఏ ఐడియా నచ్చుతుంది ఇలాంటి బేస్ చేసుకుని ఐడియా ఇవ్వడం కానీ, లేదా ఇఫ్ దే హ్యావ్ అన్ ఓన్ ఐడియా, వాళ్ళ సొంత ఐడియా ఏదైనా ఉంటే దాని నుంచి వీ విల్ గైడ్ దెమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి హౌ ఇస్ ద ప్రాజెక్ట్ డన్. దానికి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. సో మొత్తం SDLC, ఇట్స్ కాల్డ్ SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఆ డిఫరెంట్ స్టేజెస్ని వాళ్ళకి నేర్పించి డాక్యుమెంటేషన్లో హెల్ప్ చేసి, డాక్యుమెంటేషన్ ఉండాలండి, వాట్ ఆర్ ద టెక్నాలజీస్ దే హావ్ యూస్డ్, ఏంటి వాడారు, ప్రతి ఒక్క అంటే ఎక్విప్మెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, అవన్నీ మన దాంట్లో ఉంటాయి, అన్ని ఇస్తారండి. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ ప్రాజెక్ట్ ఈస్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్స్. సో అన్ని సాఫ్ట్వేర్స్ స్టూడెంట్ దగ్గర ఉన్నాయా లేవా, వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాతే వీ విల్ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్. అంటే ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే అన్నారు కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ MBA స్టూడెంట్స్కి ఒక ఇంటర్న్షిప్ అని ఇస్తారండి, అది కూడా ఒకలాంటి ప్రాజెక్టే, అంటే ఒక 3 మంత్స్ 6 మంత్స్ బేస్డ్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో టైం లైన్స్ ఎలా ఉంటాయి అండ్ దీంట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ పారామీటర్స్ పైన మీరు అడ్జస్ట్ చేస్తారన్నమాట? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడెంట్ 100 మార్క్స్ తీసుకొచ్చాడు ఈ ప్రాజెక్ట్లో అనే పద్ధతిలో మీరు దాన్ని ఫైనల్ డెసిషన్ తీసుకొని ఒక కంపెనీకి రికమెండ్ చేస్తారు, ఈ స్టూడెంట్ చాలా స్మార్ట్గా ఉన్నాడు, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, యూ కెన్ అబ్జార్బ్ హిమ్ యాజ్ అన్ ఎంప్లాయీ అని. సో ఇలాంటిది ఏదైనా పద్ధతి ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద వయబిలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండి. అంటే ఎంతమందికి ఉపయోగపడుతుంది, ఎంత డెప్త్ ఉంది, ఈజ్ ఇట్ కవరింగ్ ఆల్ ది ఆస్పెక్ట్స్ నీడెడ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దిస్ ఈస్ బేసిక్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ అ హ్యాకథాన్. ఇప్పుడు వరల్డ్ మొత్తం కంట్రీలోని వరల్డ్లోని చాలా హ్యాకథాన్స్ జరుగుతున్నాయి. హ్యాకథాన్ ఇస్ బేసికలీ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ థింగ్. హ్యాక్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. మారథాన్ లాగే హ్యాకథాన్ ఇస్ సంథింగ్ విచ్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో యూ ఫైండ్ ఏ ప్రాబ్లమ్, ఆ ఫైండ్ చేసిన ప్రాబ్లమ్ మీద దాన్ని సాల్వ్ చేయడానికి కంటిన్యూస్గా వర్క్ చేసి అంటిల్ ఇట్ గెట్ సాల్వ్ ఫర్ అవర్స్ టుగెదర్ అలా వర్క్ చేయడం, ఆర్ డేస్ టుగెదర్ అలా వర్క్ చేయడానికే హ్యాకథాన్ అంటారు. సో హ్యాకథాన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మనకి ట్రాఫిక్ పెరిగిపోతుంది, దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్, దాన్ని ఒక ప్రాబ్లమ్ కింద కన్సిడర్ చేసుకొని దాన్ని సాల్వ్ చేయాలంటే ఎలా, లేదు బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి రూరల్ పీపుల్కి అంటే దానికి ఏమైనా ఐడియా ఉందా, యూజింగ్ టెక్నాలజీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ హెల్త్ కేర్ కానీ ఇలాంటి డొమైన్స్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అంటే ఎలా అనే దానికోసం హ్యాకథాన్స్ ఉంటాయి. నౌ వెన్ దీస్
పీపుల్ వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ అండ్ ఇఫ్ దే కెన్ షోకేస్ ద సేమ్ స్కిల్స్ ఆన్ హ్యాకథాన్, కంపెనీస్ ఆర్ రెడీ టు టేక్ పీపుల్ ఇన్. హ్యాకథాన్ విన్నర్స్ని డైరెక్ట్గా ఎంప్లాయీస్ చేసుకునే కంపెనీస్ చాలా ఉన్నాయి. అండ్ దే ఆర్ సో ఇంపార్టెంట్ దాట్ రాదర్ దాన్ ఒక కోర్స్ చేసిన స్టూడెంట్ కంటే ఒక హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్కి యూ ఓన్లీ పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్ అండ్ సాల్వ్ సంథింగ్ ఓన్లీ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ అ ప్రాజెక్ట్. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్ అని చెప్పచ్చు. ఆబ్వియస్లీ అండి. సో హ్యాకథాన్ అటెండ్ అయిన వాళ్ళకి కంపెనీస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. సో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, సేమ్ ప్రొఫైల్, సేమ్ మార్క్స్, సేమ్ కోర్సెస్, సేమ్ టెక్నాలజీస్ నేర్చుకున్నారు. ఈ అబ్బాయి హ్యాకథాన్ అటెండ్ అయ్యాడు కానీ అవ్వలేదు. హీస్ గివెన్ మోర్ ప్రిఫరెన్స్ బై ద కంపెనీ అండి. దట్స్ ది అడ్వాంటేజ్. వాల్యూ అడిషన్ అనేది వాళ్ళ రెజ్యూమ్ లోకి వచ్చేస్తుంది అన్నమాట. అంతేనండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. యాజ్ అ పేరెంట్ గా ఇలాంటివి ఎందుకు అడుగుతున్నానంటే, సి లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ పద్ధతులు అనేది ఇండస్ట్రీలో కీపింగ్ ఆన్ చేంజింగ్ అండి. అండ్ ఐటీ ఇండస్ట్రీలో నేను అనుకుంటాను మిగతా అన్ని సెక్టర్స్ కంటే కూడా ఎక్కువగా చేంజెస్ అనేది ఐటీలోనే వస్తాయి. అడ్వాన్స్మెంట్స్ చాలా ఎక్కువ. సో ఐ థింక్ నేనేమనుకుంటున్నాను అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వస్తుందేమో అనుకుంటున్నాను. ఐ థింక్ యూనో ఇట్స్ ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వీక్ అనుకుంటాను సమ్టైమ్స్, బికాస్ యుఎస్లో ట్రెండ్ కానివ్వండి, యూరోప్లో ట్రెండ్ కానివ్వండి, ఇప్పుడు అక్కడ రిసెషన్ ఉందా లేదా కానీ లే ఆఫ్స్ ఉన్నాయి, కానీ ఇండియా హ్యాస్ బికమ్ అ వెరీ యంగ్ కంట్రీ కాబట్టి వీఆర్ వెరీ స్ట్రాంగ్ హోల్డ్. సో నాకు ఇప్పుడు ఈ విషయం చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర నేర్చుకున్న తర్వాత ఇఫ్ సమ్ స్టూడెంట్ వాంట్స్ టు గో అబ్రాడ్, వేరే దేశానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసి నేను అక్కడ అబ్జర్వ్ అవ్వాలి యాజ్ అన్ ఎంప్లాయీగా అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళకి మీ వైపు నుంచి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ద సర్టిఫికేట్స్ దట్ వి గివ్, ద ట్రైనింగ్ దట్ వి గివ్, వన్స్ ఇట్స్ డన్ ద సర్టిఫికేషన్ దట్ వి గివ్ ఇస్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. ఓకే. సో సిన్స్ ఇట్స్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ, ఇట్ హ్యాస్ యూనివర్సల్ రికగ్నిషన్. వాళ్ళు ఇంటర్నేషనల్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ కాలేజ్కి వెళ్ళినా, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా త్రూ H1B ఆబ్వియస్లీ అలా వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్కి వాల్యూ ఉంటుందండి. ఓకే. బికాస్ ఇట్స్ అప్రూవ్డ్ బై ది హైయెస్ట్ టెక్నికల్ బాడీ ఇన్ ది కంట్రీ. ఓకే. అవును. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ the technologies, these are called emerging technologies for the same reason. ippudu ive world mottham use chestunnayi. correct. ave manam pillalaku nerpistunnam kabatti we are being updated with the latest technological advancements kabatti even if they go abroad, see everybody is working on the same technology. correct. most of our students have gone on site. aha. so once they get into a job here, they work on it for 1-2 hours. వాళ్ళ ప్రాజెక్ట్కి మెయిన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆన్ సైట్ వెళ్ళాలి అంటే వాళ్ళ క్లయింట్ ఆన్ సైట్లో ఉన్నప్పుడు దే కాల్ దీస్ గైస్ దేర్. సో వీళ్ళే అబ్రాడ్ వెళ్ళి అక్కడ ఆ ప్రాజెక్ట్ మీద డైరెక్ట్గా వర్క్ చేస్తారండి. ఓకే. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్. సో వెన్ యూ లెర్న్ ద టెక్నాలజీ ప్రాపర్లీ, ఇండియా అవనివ్వండి, అబ్రాడ్ అవనివ్వండి, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్, బికాస్ ఇండియా ఈజ్ ఆల్సో టెక్నాలజికలీ వెరీ అడ్వాన్స్ రైట్ నౌ. మన ఐటీ సెక్టర్లో పర్టికులర్గా ఇండియా హ్యాస్ డెవలప్డ్ సో మచ్ that the world is looking at India right now. Aithe ikkada mee oka vision chepparu naaku, idi chaala deen valla naaku koncham confidence vachindi. Abbo, I think na koduku oka right place lo kelthunnadu ani cheppi nenu enduku cheptunnanu ante ee maata. Meer AICT gurinchi maatladaru ante ippudaga naaku telindi entante, as a parent ga, as a father ga, normal ga institutes untayi, normal software education istharu, oka chinna certificate ichchestaru, ellu babu nee baadalevo nu padu ani cheppesi pampichestaru. అయితే మీ దగ్గర AICTE సర్టిఫికేషన్ రికగ్నిషన్ ఉండడం వల్ల అయితే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈవెన్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియన్ ఐటీ కంపెనీస్తో బట్ ఆల్సో ఫారిన్ కంట్రీస్లో కూడా వెళ్ళేసేసి ఈ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఉన్న AICTEతో కంఫర్టబుల్గా జాబ్ చేసుకోవచ్చు అంటున్నారు. హ్యాపీగా అక్కడ కూడా వర్కౌట్ అవుతుందంటే అది ద సర్టిఫికేట్ హ్యాస్ వాల్యూ అండి. ఓకే. అంటే ఇప్పుడు ఏదో సర్టిఫికేట్ ప్రింట్ చేసి ఇచ్చేయడం కాకుండా మనం ఒక సర్టిఫికేట్ ఆథరైజ్డ్ బాడీ నుంచి చేస్తున్నప్పుడు వీఆర్ ఫాలోయింగ్ సర్టెన్ స్టాండర్డ్స్. అంతే కదా. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదో ప్రోడక్ట్ తయారు చేసి అమ్మడానికి ISO సర్టిఫికేషన్ ఉండి ప్రోడక్ట్ చేసి అమ్మడానికి ఉన్న తేడా అన్నమాట. సో ద స్టాండర్డ్స్ దట్ వీ ఫాలో మేక్స్ ద డిఫరెన్స్. స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఇదే. రైట్ ఫ్రమ్ ట్రైనర్స్, ద ఎన్విరాన్మెంట్ టు లెర్న్, ద సర్టిఫికేషన్, ద ప్రాజెక్ట్స్ దట్ దే డూ, వీ ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ సో దట్ స్టూడెంట్ వెన్ దే గో అవుట్ దే హ్యావ్ టు బి వెరీ హ్యాపీ విత్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ జాబ్. అలాంటి ఒక జాబ్ వచ్చినప్పుడే వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, ఇంకో 10 మంది స్టూడెంట్స్ కి ట్రైన్ చేసే ఛాన్స్ మాకు వస్తుంది. అండ్ డెఫినెట్ గా లైక్ ఇన్ని యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా మీ దాంట్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు లైక్ మనం ఇన్షియల్ గా సమ్ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటాం. అదే విధంగా ప్రాజెక్ట్ గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం అంటే దీనికి కూడా సపరేట్ ఛార్జ్ ఉంటుందా, ఇంత గైడెన్స్ ఇస్తున్నారు, ఇంత ట్రైనింగ్ లా ఇలా ఉంది కదా అన్న ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఆర్ బాదర్డ్ అబౌట్ మనీ సో మచ్. సి, లక్షలు ఫీజులు కడుతున్నారండి. మేము చాలా నామినల్గా అందులో 10% ఛార్జ్ చేస్తున్నాం. ఓకే, చాలా నామినల్గా. అంటే ఎంత ఛార్జెస్ పెరిగిపోయాయి అంటే ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ ల్యాక్స్లో రెంట్లు. అది కాక ద ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్స్ అంటే, యాజ్ యూ హ్యావ్ గుడ్ ట్రైనర్స్ వాళ్ళకి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది.
లేదు ద ఎన్విరాన్మెంట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీథింగ్ టేక్స్ మనీ అండి. బట్ స్టిల్ వీఆర్ లుకింగ్ ఎట్ అ లార్జర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మంచిగా ఎక్కువ మందిని ట్రైన్ చేస్తే ఆబ్వియస్లీ ద కాస్ట్ కమ్ డౌన్. ఇలాంటి ఒక ఫోకస్తో యూ హ్యావ్ టు లుక్ ఎట్ మనీ లైక్ అన్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దాన్ ఎక్స్పెండిచర్. కరెక్ట్. యాజ్ అ ఫాదర్గా నేను అదే చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే నా పిల్లల భవిష్యత్తు కోసం ఒకవేళ నేను డబ్బులు పెడుతున్నాను అంటే అది ఖర్చు కాదండి. అది డెఫినెట్గా నాకు రాబోయే ఫ్యూచర్లో చాలా పెద్ద రిటర్న్ వస్తుంది కాబట్టి నేను ఇన్వెస్ట్మెంట్ అది నేను ట్రీట్ చేస్తాను. అంతే కదండి, పిల్లలు ఐ అబ్జర్వ్ స్టూడెంట్స్ దే ఓన్లీ టాక్ అబౌట్ మనీ, దాన్ని ఎంత తగ్గించేద్దాం ఎంత తక్కువ చేద్దాం. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ ఈవెన్ ఆస్క్ అబౌట్ ద క్వాలిటీ. ఐ వండర్ వై. క్వాలిటీ ఎలాంటి ట్రైనర్స్ చెప్తున్నారు, మాకు డెమో కావాలి, వీ వాంట్ సిట్ డౌన్ అండ్ లిజన్. ఒక రెండు రోజులు డెమోలో కూర్చుంటే మీకు ఎంతమంది ఉన్నారు, ఎలా ఉంది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది అనేది అర్థం అవుద్ది. కరెక్ట్. ఐ వుడ్ వెల్కమ్ ఆల్ ద స్టూడెంట్స్ టు కమ్ టు బ్రెయినోవిజన్, అటెండ్ అ డెమో ఫర్ 2 డేస్ అండ్ దెన్ డిసైడ్. మా దగ్గరే జాయిన్ అవ్వమని అనట్లేదండి. ఎక్కడ జాయిన్ అయినా ఫస్ట్ అటెండ్ అ డెమో, యుల్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్, ఎలా జరుగుతుంది అనేది తెలుస్తుంది. హూ ఆర్ ద ట్రైనర్స్ హూ ఆర్ గోన్ టీచ్. ఇవన్నీ అర్థమైన తర్వాత ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ దెమ్ అండి. అండ్ రిగార్డింగ్ ద ప్రైస్ దట్ యూ ఆస్డ్, వీ డోంట్ చార్జ్ ఫర్ ద ప్రాజెక్ట్ సెపరేట్లీ. సో ఇట్స్ అ 6 మంత్స్ అండ్ 3 మంత్స్ కోర్సెస్ అనమాట. 3 మంత్స్ కోర్స్ అంటే ఇట్స్ వెరీ షార్ట్ టైమ్. ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ టు టీచ్ దాట్ ఆ టైం పట్టేస్తుంది. లేదు ఇఫ్ యూ జాయిన్ ఫర్ అ 6 మంత్స్ కోర్స్, టెక్నాలజీతో పాటు వీ మేక్ యూ డూ అ ప్రాజెక్ట్ ఆఫ్ యువర్ చాయిస్. మీరు ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ విల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ టు స్టే బ్యాక్ ఇన్ ది కంపెనీ అండ్ లెర్న్ మోర్, ఒకటేంటి రెండు ప్రాజెక్టులు కూడా చేసుకోవచ్చు. మాకు అదే కావాలండి. ఎందుకంటే ఇన్డెప్త్ గానే మీ దగ్గర లెర్నింగ్ వస్తుందంటేనే యాజ్ అ పేరెంట్ గా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ దాంతోపాటు నా పిల్లలు కూడా దే విల్ బి కాన్ఫిడెంట్ అండ్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అవుతారు. సో ఐ థింక్ ఇన్డెప్త్ లెర్నింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంతేనండి, కంపెనీస్ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతమందికి ఉంది అనేది చూస్తున్నారు. ఎవ్రీబడీస్ లెర్నింగ్, ఎవ్రీబడీస్ గ్రాడ్యుయేటింగ్, పాస్ అవుతున్నారు సబ్జెక్ట్. బట్ ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలరు ఒక ప్రాజెక్ట్లో వాళ్ళు కూర్చోబెట్టినప్పుడు, దాని మీద వర్క్ చేయడానికి మళ్ళీ వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటూ కూర్చోడానికి ఒక మేనేజర్ని అపాయింట్ చేయాలి అంటే మేనేజర్ జీతం వేస్ట్, వీళ్ళకి ఇచ్చే జీతం వేస్ట్. బట్ ఇఫ్ దే ట్రైన్డ్ అండ్ స్కిల్డ్ ఎనఫ్, దెన్ ఇట్స్ ఈజీ టు రిక్రూట్ దెమ్. సో క్యాపబుల్ స్టూడెంట్స్ కావాలి కాబట్టి ఆ క్యాపబుల్ స్టూడెంట్స్ తయారు చేయడంలోనే మాకు ఆనందం ఉంది. సో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. గ్రేట్. మరి ఇలా ఎవరైనా కూడా బ్రెయినోవిజన్ ని విజిట్ చేయడం కావచ్చు, దాని గురించి ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? కింద స్క్రోల్ అయ్యే నంబర్ కాల్ చేయొచ్చండి, ఆర్ ఇఫ్ దేర్ ఇన్ హైదరాబాద్ దే కెన్ కమ్ డౌన్ టు అవర్ ఆఫీస్ విచ్ ఇస్ అట్ మాదాపూర్. సో గూగుల్ మ్యాప్స్ లో బ్రెయినోవిజన్ సెర్చ్ చేస్తే యుల్ ఫైండ్ ది అడ్రస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.